బుచ్చిరెడ్డిపాలెంలోని సెయింట్ మేరీస్ కళాశాలలో సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. సిసిటీతో పాటు అపోలో ఫార్మసీ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగులకు ముఖాముఖి పరీక్ష నిర్వహించి ధృవీకరణ పత్రాలు సేకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. డిఆర్డీఏ అధికారి హైమావతి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యం లేని వారికి కంపెనీలు శిక్షణ ఇస్తాయని ఆమె పేర్కొన్నారు. నమస్తే, నా పేరు హైమావతి, జాబ్స్ డిస్టిక్ మేనేజర్, డిఆర్డీఏ నెల్లూరు. ఇక్కడ ఈరోజు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు సీడాప్ ద్వారా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిర్వహించే జాబ్ మేళాకు శ్రీ సిటీ నుండి పలు బహుళజాతి కంపెనీలు, అలాగే గ్రీన్ టెక్ ఇండస్ట్రీ నాయకులైన కొన్ని లోకల్ అపోలో ఫార్మసీ కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ సెలెక్ట్ అయిన యువతను మళ్ళీ మండే డైరెక్ట్గా కంపెనీస్కి పంపించి అక్కడ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూస్ నిర్వహించి డైరెక్ట్గా జాయిన్ చేయించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఇక్కడ ఎవరైనా నైపుణ్యత లేక సెలెక్ట్ కాకుండా పోతే వాళ్ళకి సీడాప్ ద్వారా ఉచిత శిక్షణ సదుపాయాలు కూడా కల్పిస్తాం. సీడాప్ ద్వారా మనము చాలా వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాము యువతకు ఉచితంగా. ఈ శిక్షణ 3 నెలల కాలం నుండి 6 నెలల వరకు ఉంటుంది. శిక్షణ కాలంలో వాళ్ళకి ఉచితంగా భోజనము, అకామిడేషన్ కూడా మనం కల్పిస్తాము. వాళ్ళకి ఇచ్చే శిక్షణ మెటీరియల్ కానీ, యూనిఫామ్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం మళ్ళీ వీళ్ళకి జాబ్ చూపించడం జరుగుతుంది. ఇది ఈ జాబ్ మేళా యొక్క ఈరోజు ఉద్దేశం. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.